ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ భారీ శుభవార్త తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు ఎప్పుడెప్పుడూ ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు తొలి విడత డబ్బులు విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మనకు పదకొండవ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి స్థాయి బడ్జెట్ అనేది నవంబర్ నుంచి మార్చి వరకు మార్చి ముప్పై ఒకటి వరకు అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మనకు పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో అన్నదాత సుఖీ బొ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఇరవై వేల రూపాయల హామీలో భాగంగా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న డబ్బులు అయితే విడుదల చేస్తారని కూడా సమాచారం అయితే రావడం జరిగింది ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తారు ఇంతకీ అన్నదాత సుఖీబో డబ్బులు విడుదల చేస్తారా లేదా ఈ అన్నదాత సుఖీబోతో పాటుగా మరికొన్ని పథకాలను కూడా అమలు చేసే అవకాశం ఉంది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే వచ్చిన లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే వచ్చిన లైక్ వల్ల చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేది చెప్పగలుగుతాం ఎవరైనా లైక్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతు కూడా వేల రూపాయలు ఇస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని ఎన్నోసార్లు అమలు చేయాలని చూసినా కూడా మనకు కొరత వల్ల పథకాలు అయితే అమలు చేయలేకపోయారు ఇక గత నెలలో చూసుకుంటే కూడా మనకు మూడు కేబినెట్ మీటింగ్లు జరిగిన ఈ యొక్క పథకాల గురించి చర్చించినా కూడా మనకు ఏంటంటే సీఎం గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు అన్నదాత స్కీబో పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు ఓకే చెప్పలేదు ఇప్పుడు తాజాగా మనకు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అయితే కేబినెట్ మీటింగ్ మొదలైంది ఈ కేబినెట్ మీటింగ్లో పలు విషయాలపైన చర్చించి నిర్ణయం తీసుకు అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇది ఈకేవైసీకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులైతే మనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను తీసుకువస్తుంది ఇందులో భాగంగానే ఏంటంటే మనకు తప్పకుండా మీరు అందరూ కూడా ఈ గ్రాఫ్ చేయించుకోవాలి ఏదైతే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల అనుభవించినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతులకు నష్ట ప్రకారం ఎంత నష్టపోయారో అంత నష్టాన్ని ఇస్తుందన్నటువంటి అన్నటువంటి నేపథ్యంలో రైతు కూడా ఈగ్రాఫ్ అనేది చేయించుకోవాలి ఈ గ్రాఫ్ ఆధారంగానే మీకు ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది అందిస్తే కాబట్టి ఈ గ్రాఫ్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి ఈ గ్రాఫ్తో పాటుగా మీరు ఈకీ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది